సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ ప్రాంతంలో లాక్ డౌన్ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత సరైన పాస్ లేని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 84 ఎఫ్ఐఆర్స్ పెట్టి కేసులు 390, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51B కింద 3700 కేసులు, మాస్కులు ధరించని 2007 మందిపై కేసులు, మొత్తంగా 4174 కేసులు నమోదు చేసి 37 లక్షలు ఫైన్ అమౌంట్ ను వేయటం జరిగిందని, 359 వాహనాలు సీజ్ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా లాక్డౌన్ సమయంలో తెరచి ఉంచిన 76 షాప్స్ సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సిఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు.